హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి రిస్క్ లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి మిషనరీ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక స్పేస్ అంటే స్థలాన్ని చూపిస్తే చాలు, కంపెనీ వాళ్ళే దగ్గరుండి మీ దగ్గర బిజినెస్ని చేయిస్తారు, ఫుల్ ట్రైనింగ్ కూడా సపోర్ట్ చేస్తారు. అంటే మీరు ఉండే ప్లేస్లో కావచ్చు, లేదు కంపెనీ దగ్గరికి వెళ్ళి మేము ట్రైనింగ్ తీసుకోవాలంటే ఫుడ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసి మీకు ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉంటుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ట్రైనింగ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ బిజినెస్ని మీకు హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చాను. ఎటువంటి రాయల్టీ ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ కంపెనీ ఏంటి అంటే టీ ట్రాన్స్. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ లో కూడా ఎక్కడైనా కానీ టీ ట్రాన్స్ కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీ ట్రాన్స్ ఫ్రాంచైజీ అండ్ మాస్టర్ ఫ్రాంచైజీ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాము. ఇన్వెస్ట్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి, 2 lakhs 2 lakh 50,000. సో ముఖ్యంగా ఈ బిజినెస్ లో బెనిఫిట్స్ ఏంటి చూద్దాము. లైఫ్ లో టీ తాగిన వాళ్ళు ఎవరు ఉండరు, టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక్కోసారి తాగకపోతే ఉండలేరు కూడా. సో ఇక్కడ ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే టీస్ లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి న్యాచురల్ ఫ్లేవర్స్ తో తయారైనటువంటి టీస్ అవైలబిలిటీ లో ఉంటాయి. మీరు సమ్మర్ లో కూల్ గా అంటే కోల్డ్ గా కస్టమర్ కి సర్వ్ చేయవచ్చు, వింటర్ లో అయితే హాట్ గా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫెసిలిటీ మన యొక్క ఫ్లేవర్స్ లో ఉంటుంది. అలాగే చలికాలంలో సూప్స్ తాగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. జనరల్ గా అయితే రెస్టారెంట్స్ లో ఇదే సూప్ కాస్ట్ వచ్చేసి 130 నుంచి 140 రూపీస్ వరకు ఉంటుంది. టీ ట్రాన్స్ లో కేవలం 40 రూపీస్ కే సర్వ్ చేయవచ్చు, అది కూడా న్యాచురల్ గా తయారైనటువంటి సూప్స్. టీ కంటే ఈ సూప్స్ నే మనం ఈజీగా తయారు చేయవచ్చు. ఇక ఈ 2 lakh 50,000 రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాము. కేవలం మీరు ఒక 10x10 or 10x30 రూమ్ ని కనుక ప్రొవైడ్ చేస్తే చాలు, కంపెనీయే కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ పార్టీషన్, స్టోరేజ్ ఐటమ్స్, కౌంటర్ డిస్ప్లే కేస్, టోటల్ పెయింటింగ్, ఇంటీరియల్ వర్క్, అలాగే సైనేజ్ బోర్డు, లాలీపాప్ బోర్డు, ఆల్ మెటీరియల్స్ మొత్తం, అంటే సూప్స్ కావచ్చు, మిల్క్ షేక్స్ కావచ్చు, లస్సీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇవన్నీ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకంటే మించింది ఏంటంటే ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో టీ మాస్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళని కంపెనీ దగ్గరికి కనుక పంపిస్తే అక్కడే ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా కంపెనీలో వచ్చేసి మెను అనేది చాలా ఇంపార్టెంట్, అప్డేటెడ్ మెను అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో బెల్లం టీ, బెల్లం కాఫీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది, హైయెస్ట్ క్వాలిటీతో ఉన్నటువంటి మెటీరియల్. ఇక 2 lakh ఫ్రాంచైజీలో ఏమేమి ఉంటుంది అంటే కిచెన్ ఆల్ ఎక్విప్మెంట్స్, అంటే ఫ్రిడ్జ్, బ్లెండరు, స్టవ్, సైనేజ్ బోర్డు, లాలీపాప్ బోర్డు, అలాగే డిస్ప్లే కేసు, ఇంటీరియర్ పెయింటింగ్, ట్రైనింగ్తో పాటు ఫుల్ కంపెనీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మెటీరియల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మెటీరియల్ సపోర్ట్ ఏంటి అంటే మనం ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత మెటీరియల్ అయిపోతే కంపెనీ డెలివరీ అనేది కరెక్ట్గా ఉండాలి. కేవలం 3 డేస్ లోపే డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు మెటీరియల్ని సప్లై చేస్తారు. ఇన్ కేస్ సర్టైన్ టైంలో కనుక మెటీరియల్ సప్లై చేయలేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మెటీరియల్ మీకు డెలివరీ చేస్తారు. ఈ టీ ట్రాన్స్ ఫ్రాంచైజీ మీరు తీసుకుంటే రిస్క్ అనేది ఉండదు, అలాగే మీరు ఎటువంటి రాయల్టీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో దానికి కంప్లీట్గా మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. మంత్లీ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్ డే మినిమం ఒక మండలంలో తీసుకున్నా కానీ కౌంటర్ వచ్చేసి 6,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ వరకు జరుగుతుంది. సో ఇందులో ఎక్స్పెన్సెస్ పోగా మినిమం ప్రాఫిట్ వచ్చేసి మనకి 4,000 వరకు ఉంటుంది. ఇక మంచి సిటీస్లో అయితే పర్ డే కౌంటర్ 18,000 వరకు జరుగుతుంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బిజినెస్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ, మాస్టర్ లేకపోయినా ఈజీగా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి లేబర్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్. దీనికి కూడా కంపెనీయే సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక లేబర్ లైసెన్స్ మీరు తీసుకుంటే చాలు, ఫుడ్ లైసెన్స్ సపోర్ట్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల మెయింటెనింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇతరత్ర కంపెనీకి సంబంధించినటువంటి టీ ఫ్రాంచైజీ కనుక మీరు తీసుకుంటే
రా మెటీరియల్ కాస్ట్ హైగా ఉంటుంది. ఈ కంపెనీలో వచ్చేసి మీకు లో మెయింటెనెన్స్ ఉంటుంది, అలాగే వితౌట్ ఎడ్యుకేషన్ టీని ప్రిపేర్ చేయవచ్చు. ఇక ఎగ్జాంపుల్ కి ఒక ఇలైచీ కాస్ట్ కనుక తీసుకుంటే అది అప్పుడప్పుడు రేటు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ మనకి యాక్చువల్ గా న్యాచురల్ గా తయారయ్యేటటువంటి ఇలాచీ టీ కాస్ట్ వచ్చేసి 250 పైస్ పడుతుంది. మనకి మార్కెట్ లో ఇలాచీ చాయ్ని 20 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు, అంటే 200% వరకు మార్జిన్ ఉంటుంది. సో నార్మల్ టీలో జస్ట్ ఇలాచీ ఫ్లేవర్ కలిపితే 20 రూపీస్ వరకు మనం సేల్ చేయవచ్చు. అలాగే డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించినటువంటి 5 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా కంపెనీలో అవైలబిలిటీ లో ఉన్నాయి. ఈ టోటల్ గా వచ్చేసి 20 ఫ్లేవర్స్ వరకు మన ఫ్రాంచైజీలో అవైలబిలిటీ లో ఉన్నాయి. లో మెయింటెనెన్స్ తో పాటు హై క్వాలిటీని ప్రొవైడ్ చేస్తూ 100% న్యాచురల్ ఫ్లేవర్స్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక బెల్లం టీ, బెల్లం కాఫీ ఇటువంటివన్నీ కూడా అప్డేటెడ్ గా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ గా టీ ట్రాన్స్ యొక్క ఫ్రాంచైజీలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు. సో మీరు ఎవరైనా కానీ టీ ట్రాన్స్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు మనం ఇక్కడ జడ్చర్లలోని పెట్రోల్ బంక్ పక్కన ఉన్న చాయ్ క్లబ్ దగ్గరలో ఉన్న టీ ట్రాన్స్ దగ్గరకు వచ్చినాం. అయితే ఇక్కడ టీ టేస్ట్ చేస్తుంటే అనిపిస్తుంది జడ్చర్లలో ఇలాంటి టీ ఇంకెక్కడ దొరకదేమో అని. టీ ట్రాన్స్ వారికి ఇటువంటి టీ ట్రాన్స్ అనేది ఇక్కడ జడ్చర్లలో స్థాపించినందుకు మన తరపు నుంచి శుభాకాంక్షలు. ఇప్పుడు మేము టీ ట్రాన్స్ లో కూర్చున్నాము. ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, చాయ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాయ్ బాగానే ఉంది. ఎంతమంది అయినా రావచ్చు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఈరోజు టీ ట్రాన్స్ ఈ టీ స్టాల్ టీ చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి, దీన్ని పబ్లిసిటీ చేసి బాగా, ఈరోజు ఒక 3 అవర్స్ అవుతుందేమో ఇక్కడ ఓపెన్ చేసి, అంతలోపు ఇంతమంది గ్యాదర్ అయ్యారు, అందరికీ తెలిసిపోయింది. ఇంకా దీన్ని పబ్లిక్లో తీసుకుపోవాలని నా యొక్క మనం. టీ ట్రాన్స్లో టీ బాగానే ఉంది, అందులో టేస్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది, యూత్కి నచ్చే విధంగా బాగానే ఉంది. ప్లేస్ కూడా బాగుంది, ఉన్న 5 మినిట్స్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. టీ అనేది చాలా టేస్టీగా ఉంది. ఇంకోటి ఆహ్లాదమైన వాతావరణంలో జడ్చర్ల పట్టణానికి దగ్గరలోనే మన నల్గొండ హైవే పక్కన టీ స్టాల్ అనేది మంచి వాతావరణంలో ఉంది. ఇంకోటి టీ కూడా కొత్తదనంతో బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్లు ఇక్కడ ఉన్న సిట్టింగ్ కానివ్వండి, సిట్టింగ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఈ టీ స్టాల్ దినదిన వ్యాప్తంగా అభివృద్ధి చెంది మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాం. టీ ట్రాన్స్ ఇప్పుడే నేను టీ తాగాను, అందరూ ఒకసారి ట్రై చేయండి, బాగుంది. రేటింగ్ అయితే 5-4 ఇస్తున్నాం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.